Hi students, this is Srinivas in the lecture studybook. Comes to you again with polynomials chapter. So last session we have discussed about polynomials. Polynomials which we have discussed some. What is a monomial, degree of a polynomial, alaga zero of a polynomial, value of a polynomial. We can get into some last session lo discussed some. So now we are going to discuss about the relation unnakaniki madhya sambandham ee vidhanga untundo ee roju manam discuss chestam. Okay, dankinte mundu general ga mana daily life lo in our daily life we may come across some relations. Those relations are, for example, father mother, that is a relation. Brother sister, that is a relation. Alaga uncle auntie, that is a relation. In our daily life, మన జీవితంలో, మన నిజ జీవితంలో మనం చుట్టూ చూసుకుంటున్న చూసేటటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా. సో ఇలాంటి రిలేషన్స్ కాకుండా మ్యాథమెటిక్స్లో కూడా ఏ రిలేషన్స్ ఉన్నాయి, ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి అనేటి మనం ఒకవేళ జస్ట్ ఇఫ్ యూ అబ్జర్వ్ వాట్ ఆర్ సమ్ రిలేషన్స్ ఇన్ మ్యాథమెటిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ షో యూ సమ్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఈజ్ గ్రేటర్ దాన్ 99. 100కి 99 అనేది గ్రేటర్ దాన్ ఉంటుంది. ఇట్స్ అ రిలేషన్ బిట్వీన్ 100 and 99. 100కి 99కి రిలేషన్. ఇన్ ద సేమ్ వే 2 + 3 = 5, దట్స్ ద రిలేషన్. 2కి 3ని యాడ్ చేస్తే 5 వస్తుంది అని. అట్లా 5 - 4 = 1, 5కి 4ని యాడ్ చేస్తే 1 వస్తుంది. ఇవి రిలేషన్స్ అన్నమాట. అట్లా ఏదైనా తీసుకోవచ్చు. 99 is less than 100, అదొక రిలేషన్. 99 అనేది 100 కంటే తక్కువ ఉంటుంది. దిస్ ఈజ్ ఎ మ్యాథమెటికల్ రిలేషన్, మ్యాథమెటికల్ రిలేషన్ అంటున్నమాట. సరే, నౌ ఇఫ్ యూ గో టు జీరోస్ అండ్ రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎ పాలినోమియల్. జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎ పాలినోమియల్, ఇది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్ అన్నమాట. సో ఈ రిలేషన్ ఏంటి ఒకసారి చూద్దాం. జీరోస్ ఏంటి, కోఎఫిషియంట్స్ ఏంటి, ఆ రెండింటికి మధ్య రిలేషన్ ఏంటి, దీని గురించి ఇప్పుడు కొంచెం డిస్కస్ చేద్దాం. ఒక పాలినోమియల్కి, అది ఎలాంటి పాలినోమియల్ అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినోమియల్ అయి ఉండాలి. సో ఇఫ్ యూ టేక్ ఎ క్వాడ్రాటిక్ పాలినోమియల్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినోమియల్. క్వాడ్రాటిక్ పాలినోమియల్లో ఒక వర్గ బహుపదిలో శూన్యాలకి గుణకాలకి మధ్య సంబంధం ఎలా ఉంటుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. జరుగుతుంది ఇప్పుడు. నౌ లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినోమియల్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x + 6. ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ పాలినోమియల్. నౌ వీ హ్యావ్ టు రిలేట్, దట్ ఈస్ ద రిలేషన్ between zeros and coefficients. So to relate the zeros and the coefficients, we have to find out first of all what are the zeros of a given quadratic polynomial. ఇచ్చిన వర్గ బహుపది యొక్క శూన్యాలు ఏంటో కనుక్కుంటే, అవి కనుక్కున్న తర్వాత అప్పుడు శూన్యాలకి గుణకాలకి మధ్య సంబంధాన్ని మనం ఏర్పరుస్తాం అన్నమాట. సో శూన్యాలు కనుక్కోవడానికి దేర్ ఆర్ సమ్ పర్టికులర్ మెథడ్స్ టు ఫైండ్ అవుట్ ద జీరోస్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినోమియల్. ఫస్ట్ బేసిక్ మెథడ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఫర్ ద బేసిక్ మెథడ్ టు ఫైండ్ అవుట్ ద జీరోస్ ఆఫ్ ఎ పాలినోమియల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, టు ఫైండ్ ద జీరోస్ ఇన్ ఎర్లియర్ క్లాసెస్ వి హావ్ డిస్కస్డ్ అబౌట్ జీరోస్. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ది వేరియబుల్ ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ గెట్స్ జీరో, దెన్ ద వాల్యూ ఆఫ్ దట్ వేరియబుల్ ఈస్ కాల్డ్ జీరో ఆఫ్ ద గివెన్ పాలినోమియల్. అంటే ఇక్కడ ఉన్నటువంటి చరరాశికి మనం ఏ విలువ అయితే ఇస్తే ఆ వర్గ బహుపది యొక్క విలువ సున్నా వస్తుందో, అలాంటి ఆ విలువని ఈ వర్గ బహుపదికి శూన్యము అని చెప్పి అంటారు. ఇది బేసిక్ మెథడ్ అన్నమాట. సో లెట్ అస్ ఫైండ్ అవుట్ ఇన్ దిస్ వే. ఈ విధంగా మనం కొన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పుట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1, ఎక్స్ వాల్యూ 1 వేస్తున్నాం. ఏమొస్తుందో చూస్తాను. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 అంటే 1² + 5 × 1 + 6, అంటే ఎక్స్ ఉన్న చోట 1 సబ్స్టిట్యూట్ చేయాలి.
చేస్తే ఇప్పుడు ఏమొస్తుంది ఇది 1 స్క్వేర్ అంటే 1 5 1s are 5 plus 6 ఇప్పుడు 1 plus 5 6 6 6 యాడ్ చేస్తే 12 వచ్చింది అంటే ఇది 0 రాలే ఇట్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0 అన్నట్టు అంటే 0 రాలేదు కాబట్టి 1 ఇస్ నాట్ ద 0 వాల్యూ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇచ్చిన వర్గ బహుపదికి 1 అనేది ఆ శూన్యము అని చెప్పలేము సో 1 ఈస్ నాట్ ద 0 ఆఫ్ p of x కి 0 కాదు సరే ఈసారి p ఆఫ్ మైనస్ 2 తీసుకుంటాను నేను అంటే x ప్లేస్ లో మైనస్ 2 తీసుకుంటున్నాను పుట్ x ఇస్ ఈక్వల్ టు మైనస్ 2 మైనస్ 2 తీసుకుంటే ఏమొస్తుందో చూద్దాం x వాల్యూలో మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ మైనస్ 2 ప్లస్ 6 ఇప్పుడు నేను సింప్లిఫై చేస్తే మైనస్ 2 హోల్ స్క్వేర్ మనకు తెలిసింది మైనస్ 2 ఇంటూ మైనస్ 2 రెండు సార్లు మల్టిప్లై చేస్తాం కదా మైనస్ 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 2 ఇంటూ మైనస్ 2 అంటే ప్లస్ 4 వస్తుంది కదా మనకి సో ఇదేమో ప్లస్ 4 అలాగే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 రెండుల 10 ప్లస్ 6 ఇప్పుడు చూడండి ఒకటేమో నెగటివ్ ఈ రెండేమో పాజిటివ్ సో పాజిటివ్స్ రెండు కలిపేస్తే 6 ప్లస్ 4 ఏమొస్తుంది 10 వస్తుంది ఇదేమో మైనస్ 10 10 మైనస్ 10 అంటే 0 సో 0 వచ్చింది అంటే మైనస్ 2 అనేది 0 ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇచ్చిన వర్గ బహుపదికి మైనస్ 2 అనేది ఒక శూన్యం అవుతుంది అని చెప్పవచ్చు అలాగే ఇంకొకటి క్వాడ్రాటిక్ పాలినోమియల్ కదా క్వాడ్రాటిక్ పాలినోమియల్ అంటే ఇంతకు ముందు చెప్పినట్టు దేర్ విల్ బి 2 జీరోస్ ఫర్ ఎ క్వాడ్రాటిక్ పాలినోమియల్ సో పుట్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 మైనస్ 3 తీసుకుంటున్నాను నేను అప్పుడు p ఆఫ్ మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ x ప్లస్ మైనస్ 3 సబ్స్టిట్యూట్ చేయాలి మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ మైనస్ 3 ప్లస్ 6 అన్నట్టు సో ఇది మళ్ళీ సింప్లిఫై చేస్తే మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది 3 3 సార్ 9 వస్తుంది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వచ్చింది 5 3 సార్ 15 వచ్చింది ప్లస్ 6 ఒకటి ఉంది ఇప్పుడు 9 6 ఈ రెండింటిని పాజిటివ్ వాల్యూస్ అంటాము సో 9 ప్లస్ 6 ఇస్ ఈక్వల్ టు 15 15 మైనస్ 15 15 మైనస్ 15 ఇస్ నథింగ్ బట్ 0 సో వీ హావ్ గాట్ అనదర్ 0 ఆల్సో ఫర్ ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ సో దేర్ ఆర్ 2 జీరోస్ ఫర్ ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ p ఆఫ్ x సో వీ గాట్ ఇట్ మైనస్ 2 అండ్ మైనస్ 3 ఆర్ ద జీరోస్ ఆఫ్ p of x. So, p of x కి అంటే ఇచ్చిన ఫర్ ఎ గివెన్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ మైనస్ 2 అండ్ మైనస్ 3 ఆర్ ద జీరోస్ నౌ వాట్ ఈస్ అవర్ కాన్సెప్ట్ ఈస్ టు గివ్ రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ దిస్ ఈస్ అవర్ కాన్సెప్ట్ సో ఆల్రెడీ వీ హావ్ గాట్ జీరోస్ దేర్ ఆర్ 2 జీరోస్ సో లెట్ అస్ రైట్ దట్ జీరోస్ నౌ జీరోస్ What are the zeros of p of x is equal to minus 2 and minus 3. There are two zeros. Okay. Now, what are the coefficients of given quadratic polynomial? Let us take all the coefficients. There are three coefficients. One is the coefficient of x square. Second one is the coefficient of x. And third one is the constant. These three. Let us write them. Coefficient of x square. What is the coefficient of x square? Coefficient of x square is equal to. Coefficient of x square is nothing but x square ni a number to multiply chestunnamo, gunistunnamo, dani coefficient antamo. So the number which is multiplied to x square is called the coefficient. So x square ni a number to multiply chesam, ikkada em ledhu. ఏం లేదు మీన్స్ 1 అన్నమాట సో కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ x x కోఎఫిషియంట్ ఏంటో చూద్దాం x ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేసామంటే 5 తో ప్లస్ 5 తో చేసాం అది కూడా ఇంపార్టెంట్ ప్లస్ 5 ఆర్ మైనస్ 5 సో ద కోఎఫిషియంట్ ఆఫ్ x ఇస్ ప్లస్ 5 దిస్ ఇస్ ప్లస్ 5 అలాగే లాస్ట్ ఏంటంటే కాన్స్టెంట్ కాన్స్టెంట్ అక్కడ ఏముందంటే 6 ఉంది చూడండి నేను కోఎఫిషియంట్స్ మూడు రాశాను ఫర్ ఎ గివెన్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినోమియల్ దీనికి ఉన్న కోఎఫిషియంట్స్ కోఎఫిషియంట్స్ ఆఫ్ x స్క్వేర్ ఇస్ 1 కోఎఫిషియంట్ ఆఫ్ x
x is for coefficient constant is 6. Now let us relate the between zeros and the coefficients. Zeros and coefficients ki ippudu relation enta chustam anamata. Asala relation nen first em chestunnanante relate cheyataniki zeros unnai kada vaatini add chestunnam. Sum of zeros. Sum of zeros ante telugulo shunyala mottamu anta. Ante ee rendittini add chestunnam. So sum of zeros ni add chesthe naaku em vastundo chustam. Minus 2 ని దేనికి యాడ్ చేయాలి? మైనస్ 3 కి యాడ్ చేయాలి. మైనస్ 2 యాడ్ విత్ మైనస్ 3 బికాస్ దీస్ టూ ఆర్ జీరోస్. సో జీరోస్ ని యాడ్ చేస్తాం. మైనస్ 2 ని మైనస్ 3 కి యాడ్ చేస్తే ఏమొస్తుంది? రెండు నెగటివ్స్ కాబట్టి మైనస్ 2 మైనస్ 3 దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 5 వచ్చింది. ఇప్పుడు ఈ మైనస్ 5 ని ఎట్లా రిలేట్ చేస్తున్నానో చూడండి ఒకసారి. ఈ మైనస్ 5 ని నేను ఇట్లా రాయొచ్చు కదా, మైనస్ ఆఫ్ మైనస్ 5 అని రాయొచ్చు కదా. ఇక్కడ వస్తుంది కింద మైనస్ ఆఫ్ ఈ మైనస్ 5 ని 5 అని రాయొచ్చు కదా, మైనస్ ఆఫ్ 5. ఒకవేళ డివైడెడ్ బై 1 వేసాను అనుకో, 5 బై 1 వేసాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్, 5 బై 1 ఇస్ నథింగ్ బట్ 5 కదా. సో మైనస్ 5 బై 1 అంటే మైనస్ 5 గా వస్తుంది. అంటే మైనస్ 5 can be written as minus of 5 by 1. ఇలా రాయొచ్చు. సో ఇలా రాసినప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ రైటింగ్ లైక్ దిస్ మీన్స్ వీఆర్ రిలేటింగ్ జీరోస్ విత్ కోఎఫిషియంట్స్. సో ఇక్కడ వరకు జీరోస్ అనేవి వచ్చాయి, ఇక్కడ వరకు జీరోస్నే మనం రాసామన్నమాట. ఓకే, ఇన్ దిస్ వే నౌ ఐ ఆమ్ రిలేటింగ్ విత్ కోఎఫిషియంట్స్. I am relating, see, first this is minus, take minus, 5 is there. Now let us observe where this 5 is in this coefficients. ఈ గుణకాలలో 5 అనేది ఎక్కడ ఉందో అబ్జర్వ్ చేయాలి. 5 అనేది ఇక్కడ ఉంది, దట్ మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ x. సో ఈ 5 అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x అని అర్థం అన్నమాట. సో కోఎఫిషియంట్ ఆఫ్ x అన్నమాట, ఇది కోఎఫిషియంట్ ఆఫ్ x. బై 1 1 అనేది గుణకాలు ఎక్కడ ఉంది? కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ జీరోస్ శూన్యాన్ని కలిపితే ఏమొచ్చింది అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో జీరోస్ ని కోఎఫిషియంట్స్ తో రిలేట్ చేస్తాం. చూడండి ఇవి జీరోస్, చివరికి ఏమొచ్చింది? కోఎఫిషియంట్స్ తో రిలేట్ చేస్తాం. సో సమ్ ఆఫ్ జీరోస్ ఇస్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇది దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. దిస్ ఇస్ వన్ రిలేషన్, ఒక రిలేషన్. దేర్ ఇస్ అనదర్ రిలేషన్, లెట్ అస్ సీ దట్ రిలేషన్ ఆల్సో. ఇంకొక రిలేషన్ కూడా ఉంది, ఇంకొక సంబంధం. అదేంటంటే ఇక్కడ సమ్ చేశాం కదా, అంటే యాడ్ చేశాం కదా, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రొడక్ట్ చేస్తున్నాం. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ అంటే అర్థం ఏంటి? గుణించడం, శూన్యాల లబ్ధము అంటాము, శూన్యాల లబ్ధం. ఈ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఎట్లా వస్తుంది? ప్రొడక్ట్ అంటే గుణించాలి. సో రెండు శూన్యాలని గుణించాలి. వీ హ్యావ్ టు మల్టిప్లై బోత్ ద జీరోస్. లెట్ అస్ మల్టిప్లై మైనస్ 2 ఇంటూ మైనస్ 3. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? గుణిస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది, 2 ఇంటూ 3 6 వస్తుంది, ప్లస్ 6 వచ్చింది అన్నమాట. సరే మరలా ఈ 6ని కోఎఫిషియంట్స్తో ఎట్లా రిలేట్ చేయాలి? హౌ టు రిలేట్ దిస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ విత్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్? ఎట్లా రిలేట్ చేయాలంటే ఈ 6ని నేను ఇట్లా రాస్తున్నాను, 6 బై 1 అని రాయొచ్చు కదా. 6ని 6 బై 1 ఈజ్ నథింగ్ బట్ 6. ఎట్లానే ఎందుకు రాశారు సార్ అంటే, వీ హ్యావ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్ 6 అండ్ 1 టు రిలేట్ దిస్ కోఎఫిషియంట్స్ విత్ ద జీరోస్ ఐ ఆమ్ రైటింగ్ లైక్ దిస్. ఆ విధంగా సంబంధం ఏర్పరచడానికి ఇలా రాశాను అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 6 అనేది ఎక్కడ ఉంది? 6 అనేది ఇక్కడ ఉంది, కాన్స్టెంట్ అంటారు.
అంటే ఇక్కడ కాన్స్టెంట్ వచ్చింది అనమాట. కాన్స్టెంట్ బై వన్, వన్ ఎంత ముందే చెప్పినట్టు కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. హౌ మెనీ రిలేషన్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎ గివెన్ క్వాడ్రాటిక్ పాలినోమియల్? దేర్ ఆర్ టూ రిలేషన్స్. ద ఫస్ట్ రిలేషన్ ఈజ్ సమ్ ఆఫ్ జీరోస్. సమ్ ఆఫ్ జీరోస్ ఇస్ నథింగ్ బట్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. వాట్ ఈస్ ద సెకండ్ రిలేషన్? సెకండ్ రిలేషన్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ నథింగ్ బట్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అంటే శూన్యాలకి గుణకాలకి సంబంధాలు రెండు ఉన్నాయి. మొదటి సంబంధం ఏంటి? శూన్యాల మొత్తం. శూన్యాల మొత్తం ఏ విధంగా సంబంధం చేయొచ్చు అంటే మైనస్ ఎక్స్ గుణకము బై ఎక్స్ స్క్వేర్ గుణకము. అలాగే రెండోది శూన్యాల లబ్ధం. శూన్యాల లబ్ధం అంటే ఎలా రిలేట్ చేయొచ్చు అంటే స్థిర పదము బై ఎక్స్ స్క్వేర్ గుణకము. సో ఈ రెండు సంబంధాలు జీరోస్కి కోఎఫిషియంట్స్కి మధ్య ఉంటాయి. ఇది క్వాడ్రాటిక్ పాలినోమియల్కి. ఇప్పటివరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసింది క్వాడ్రాటిక్ పాలినోమియల్. సో దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. ఓకే, లైక్ దిస్ వీ కెన్ రిలేట్ జీరోస్ విత్ కోఎఫిషియంట్స్ ఫర్ ఎ గివెన్ క్వాడ్రాటిక్ పాలినోమియల్. టు ఫైండ్ అవుట్ ది జీరోస్ దిస్ ఇస్ ద బేసిక్ మెథడ్, దిస్ ఇస్ ద ఎర్లియర్ మెథడ్. ఓకే, ఫస్ట్ పద్ధతి అనమాట శూన్యాలు కనుక్కోవాలి అంటే. ఓకే, అర్థమైంది కదా. సో ఇన్ ద నెక్స్ట్ సెషన్, నెక్స్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఇలా జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే టు ఫైండ్ అవుట్ లైక్ దిస్ జీరోస్ హౌ మెనీ వాల్యూస్ కెన్ వీ టేక్ టు ఫైండ్ అవుట్ ద జీరోస్? 1, 2, 3, -1, -2, -3, -4 లైక్ దట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ద జీరోస్ ఇన్ దిస్ మెథడ్. ఈ మెథడ్లో శూన్యాలు కనుక్కోవాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ఏ వాల్యూకి జీరో వస్తుందో మనకు తెలియదు. 1కి రాలే, 2కి రాదు, ఇక్కడ -2కి -3కే వచ్చింది కదా. సో 2కి రాదు, -2కి వచ్చింది, 3కి రాదు మళ్ళీ, -3కి వచ్చింది. అట్లా ఎన్ని వాల్యూస్ కనుక్కుంటాం? హౌ మెనీ వాల్యూస్ కెన్ వీ టేక్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్ టు ఫైండ్ అవుట్ ద జీరోస్ ఆఫ్ ఎ గివెన్ క్వాడ్రాటిక్ పాలినోమియల్? దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్. So in the next session, we are going to discuss about the easiest method, some more easy method to find out the zeros and then relating the zeros with the coefficients. అంటే ఈ శూన్యాలను ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకుని ఆ తర్వాత మనం జీరోస్ శూన్యాలకి గుణకాలకి మధ్య సంబంధం ఏంటో నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.